హాయ్ అండి, నేను మీ ఫ్యామిలీ డాక్టర్ డాక్టర్ రవికాంత్ కొంగర. చిన్న ఈ చిన్న చాలా ఫన్నీ క్యారెక్టర్. వాడి చుట్టూ వైఫై లాగా హ్యాపీనెస్ని నవ్వునే పంచుతూ ఉంటాడు అనమాట. వాడు ఎప్పుడు వాడు ఎక్కడున్నా వాడిని చూస్తే అందరికీ నవ్వు రావటం, ఆనందంగా ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. వాడు ఏడ్చే టైం ఒకటే ఒకటి, వాడి దగ్గర ఏదైనా ఫుడ్ ఉండి లాక్కుంటే ఏడుస్తాడు. ఇక అంతకుమించి మిగిలిన టైం అంతా కూడా ఆల్వేస్ ఎవర్ హ్యాపీ. సో ఈ ప్రాడర్ విల్లీ సిండ్రోమ్లో ఉన్న బలమైన ఈ ఆకలి కారణంగా వాడు ఇలా అయిపోయాడు అనమాట. వాళ్ళ బలం, కోరిక ఎంత బలంగా ఉంటుందంటే దాన్ని ఎవరు ఆపలేరు. సో వాళ్ళకి టేస్ట్తో కూడా పనిలేదు. టేస్ట్ ఉంటే హ్యాపీగా తినేస్తారు, టేస్ట్ లేకపోయినా కానీ తినేస్తారు. అంటే వాళ్ళకి మనకి ఫుల్ బిర్యానీ తిన్న తర్వాత కూడా, అంటే 4 రోజుల నుంచి మనం ఏం ఫుడ్ తినకపోతే మనకి ఎంత ఆకలి ఉంటుందో అంత ఆకలి ఉంటుంది అనమాట. సో బట్ వీడిని ఆపరేషన్ చేసాము, తినికి ఉన్న ఇప్పటికీ 22 ఏళ్ళు వచ్చేసినాయి. కాకపోతే ఇప్పటికీ గడ్డం మీసం రాలే. ప్రాడర్ విల్లీ సిండ్రోమ్ కండిషన్లో వాళ్ళకి టెస్టోస్టిరాన్ అనే హార్మోన్స్ రావు, గొనాడ్స్ డెవలప్మెంట్ ఉండదు, అంటే టెస్టిస్ డెవలప్మెంట్ ఉండదు. అందువల్ల వాళ్ళ గొంతు మారదు, గడ్డం మీసం రాదు. వాళ్ళు ఎంత వయసు వరకు అయినా కానీ, మగవాళ్ళు, వీడి అబ్బాయి కాబట్టి వీడికి ఇంకా 22-23 ఏళ్ళు అయినా కానీ గడ్డాలు మీసాలు రాలేదు, గొంతు కూడా మారలా. ఎవరు చిన్న మామ? ఎవరు ఎవరు ఎవరితో మాట్లాడుతున్నావు? ఇక్కడ ఎవరున్నారు? వాడు ఇప్పుడు చాలా బరువు 170 నుంచి 100 కేజీలు తగ్గి 70 కేజీలకు వచ్చాడు. అలా ఒక 2-3 ఏళ్ళు బాగా మెయింటైన్ చేసుకున్నాము, ఇక్కడే ఉంచాము. సరే ఇంకా బాగానే ఉన్నాడు వీడు. ఇక హాస్పిటల్లో కొంచెం అల్లరి ఎక్కువైంది. పేషెంట్ దగ్గరికి వెళ్ళి అందరినీ అడిగి ఏదో ఒకటి తింటున్నాడని చెప్పి సరే కొన్నాళ్ళు ఇంటికి పంపిద్దామని పంపించాం మామిడూరు. పంపిస్తే మళ్ళీ ఒక 25 కేజీల పైన పెరిగి వచ్చాడు. సో ఇంకా సరే అని మళ్ళీ ఇక్కడే ఉంచుకున్నాము. తనకి ఈ స్కిన్ లూజ్ అవ్వటం వల్ల, ఈ రొమ్ము దగ్గర స్కిన్ లూజ్ అవ్వటం వల్ల వాడికి ఇన్ఫీరియర్గా ఫీల్ అవ్వటం అది ఉంటే వాడు మళ్ళీ మళ్ళీ ఊరుకూరికి అడుగుతున్నారని 2వ ఆపరేషన్ ఈ చర్మం వేలాడుతున్నదంతా కూడా తీసి చేయటం జరిగింది. ఈ సర్జరీని డిస్కవరీ ఛానల్ వాళ్ళు కూడా వచ్చి తీసుకుని వాళ్ళ ఛానల్లో పోస్ట్ చేశారు, బాడీ బిజార్ అనే సిరీస్లో పోస్ట్ చేశారనమాట. ఆ సిరీస్లో వచ్చింది ఈ వీడియో. మా ప్రొఫెసర్ నన్ను, తను బెల్జియంలో ఉంటారు ఒకళ్ళు, నెదర్లాండ్స్లో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళు అక్కడ డిస్కవరీ ఛానల్లో చూసి, ఏం రవికాంత్ నువ్వు ఇక్కడ డిస్కవరీ ఛానల్లో వస్తున్నావు అని చెప్పి నాకు ఫోన్ చేశారనమాట. సో అంత అర్థైన జబ్ అనమాట తినది. సో అంత సక్సెస్ఫుల్గా బరువు తగ్గారు. 2వ సర్జరీ కూడా వాళ్ళు షూట్ చేసుకుని డిస్కవరీలో వేయటం జరిగింది. అమెరికాలో అయితే ప్రాడర్ విల్లీ సిండ్రోమ్ అనే పేషెంట్స్కి సెపరేట్ సొసైటీ ఉంటుంది. ఈ జబ్బు ఉన్నోళ్ళందరూ కూడా చాలామంది ఆ సొసైటీలో ఉంటారు. ఆ పిల్లలందరినీ ఒక హాస్టల్ లాంటి దాంట్లో వేస్తారు. వాళ్ళ కళ్ళ ముందు ఫుడ్ కనపడకూడదు, ఫుడ్ కనపడితే ఇంకా వాళ్ళని ఆపలేము. ఇంకా భయంకరమైన గొడవ పెట్టుకుంటారు, కొట్టేస్తారు, తిట్టేస్తారు. అది తినే వరకు వాళ్ళ మనశ్శాంతి ఉండదు అనమాట. అసలు ఎన్నిసార్లు చూసాము వాడిని, వాడికి ఫుడ్ కనపడితే ఇంకా అంతే, మన పని అయిపోయినట్టే. అంత బలమైన ఆకలి ఉంటుంది. సో అలా హాస్టల్స్లో పెట్టి వాళ్ళని మేనేజ్ చేస్తారు. వాళ్ళకి కనుక ఒక్కోసారి టేస్ట్తో నిమిత్తం ఉండదు. ఇప్పుడు వంకాయలు తినేస్తాడు, టమాటాలు తినేస్తాడు, పచ్చి వంకాయలు, టమాటాలు, కాకరకాయలు కూడా తినేస్తాడు. మీకు ఆ వీడియోస్ కూడా చూపిస్తాను. టేస్ట్తో సంబంధం ఉండదు. ఎవరు మనకి ఒక్కోసారి ఆకలి ఉన్నా లేకపోయినా ఫుడ్డు ఎక్కడన్నా పడేసినా కానీ డస్ట్బిన్స్లో కూడా తీసేసుకుని తినేస్తారు. అంటే ఎందుకని చెప్తున్నా అంటే అంత భయంకరమైన హార్మోన్స్ ఉంటాయి అన్నమాట ఈ జబ్బు. ఈ జబ్బు లక్షల్లో ఒకళ్ళకి వస్తుంటుందండి. సో ఆ జబ్బు వచ్చి ఈ విధంగా బరువు పెరిగిపోవటం జరిగింది. కానీ ఎక్స్ట్రాడినరీ మెమరీ ఉంటుంది వీళ్ళకి. పాత పుట్టు పూర్వోత్తరాలన్నీ చెప్పమంటే చెప్తాడు. వాడు 4 ఏళ్ళ వయసులో వాళ్ళ ఉన్నప్పుడు వాళ్ళ నాన్న ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఎలా చనిపోయాడు రా అంటే,
వాడికి ఆత్మహత్య అనేవి నోరు తిరగదు అనమాట. నోరు తిరగదు కాబట్టి అగ్గిపుల్ల చూపిస్తాడు, ఇలా అగ్గిపుల్ల అగ్గిపుల్ల వేసుకుని కిరోసిన్ పోసుకుని చచ్చిపోయాడు అని చెప్పి చెప్తాడు అనమాట. మీ నాన్న కొట్టాడా నిన్ను? మీ అమ్మని కొట్టాడా? కాళ్ళతో అట్లా అన్నాడా? ఎట్లా ఎట్లా అన్నాడు? కాళ్ళతోనా చేత్తోనా? అట్లా కొట్టాడా? మరి నువ్వు తిట్టలేదా మీ నాన్నని? ఎందుకు తిట్టలేదు? అట్లా చేయొద్దని వద్దని చెప్పలేదు మీ నాన్న? చిన్న బాబా నువ్వు అప్పుడు, చిన్న బాబా. మీ నాన్న బాగా ఇష్టమా నీకు? మీ నాన్న నీకు ముద్దు పెట్టాడు అప్పుడు చివరికి? ఎక్కడ, హాస్పిటల్లోనా? ఎప్పుడు? అట్లా అయ్యో నేనే చేసుకున్నాను అన్నాడా? నువ్వే అన్నావు. ఏం చేస్తున్నావు వాళ్ళ నాన్న? ఏంటది? ఓహో మగ్గం వేసేవాడా? అబ్బో అందులో నువ్వు చూసేవాడు కూర్చోడు గుంటలో కూర్చునేవాడు పట్టు చీరలు వేస్తారా? ఎట్లా అబ్బో సిమ్ కార్డు తీయటం అన్నీ వచ్చు నీకు? ఏం చేసావు నువ్వు? అది కాల్స్ పోకుండా మీ అమ్మ ఎక్కువ కాల్స్ చేస్తుందని చేసావు అట్లా? ఓహో దాంట్లోంచి తీసి దీంట్లోకి వేస్తున్నావా? అమ్మ డ్యూయల్ సిమ్ అని ఒక దాంట్లో తీసి సిమ్ కార్డు ఇంకో దాంట్లో ఇస్తా ఫోను ఇప్పుడు చూడు అంటున్నాడు. కాదు ఏదో చేశాడు వాళ్ళ అమ్మ ఊరికే ఫోన్స్ చేస్తుందని. సిమ్ము రెండు సిమ్లు ఉన్నాయి స్లాట్స్, ఒక దాంట్లో తీసి ఒక దాంట్లో వేసాడు. ఏం చేసావురా రావట్లేదంటే ఇవ్వు ఫోన్ ఇవ్వని ఒక దాంట్లో సిమ్ తీసి ఇంకో దాంట్లో వేసాడు. సో తను ఏదో పార్టీలో బాగా పనిచేశాడు, తనకి ఏదో పదవి రాలేదనా లేకపోతే ఏదో సంథింగ్ అలాంటిది ఏదో జరిగిందని చెప్పి వాళ్ళ నాన్న ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇప్పుడు తిను వీళ్ళ మదరు వీళ్ళ తమ్ముడు వీళ్ళు ముగ్గురే కలిసి ఉంటారు అన్నమాట. సో రెండో అబ్బాయి చాలా బాగుంటాడు, అంటే సన్నగా మా ఉంటారు. ఈ జబ్బు లేదనమాట తనకి, ఇది వంశపారంపర్యంగా వచ్చే జబ్బు ఏం కాదు. ఆ అబ్బాయి పర్ఫెక్ట్ గా అన్ని చదువుకుంటున్నాడు, ఇంటెలిజెంట్, అన్ని ఎగ్జామ్స్ పాస్ అయ్యి డిగ్రీ కూడా ఫినిష్ చేసేయబోతున్నాడు ఇప్పుడు. చిన్న మీ తమ్ముడా? ఏం పేరు మీ తమ్ముడు పేరు? ఏం పేరు? రంజిత్ కుమారా? నీకు ఇష్టం మీ అన్న? బాగా ఆడుకుంటావా అన్నతో? ఏం చేస్తారు ఇంట్లో? నువ్వు ఏ స్కూల్ పోతున్నావు?
హై స్కూల్ ఎక్కడ మీ ఊరేనా మామిడూరా మీ అమ్మమ్మ ఊరా? మీ ఇద్దరికి ఎన్నేళ్ళు తేడా? 1 ఇయర్ నీకెంత? మీ అన్నకి 16. ఆంటీని రమ్మందావా? సెల్ తీసుకుంటావా చిన్న? ఆంటీని రమ్మందావా? పెద్ద సెల్ తీసుకుంటావా? ఇది బాగుందా? బాహుబలి పెట్టనా టీవీలో? వీళ్ళు ఇంకా మామిడూరు వెళ్ళిపోతే అక్కడ ప్రతి ఇంట్లోకి వెళ్ళిపోయి ఏమైనా పెట్టండి అని అడుగుతాడంట. ప్రతి ఇంట్లోకి ఎవరు పెట్టకుండా ఉండలేరు కాబట్టి అట్లా పెట్టేస్తారని చెప్పి ఇక్కడే ఉండి ఎంత ఫుడ్కి కనపడకుండా చేయాలన్నా 24 గంటలు కాపలా కాయలేము కాబట్టి మధ్య మధ్యలో కొంచెం బరువు పెరుగుతున్నాడు. అట్ ప్రెజెంట్ 170 నుంచి ఫస్ట్లో 70 వరకు తీసుకొచ్చిన తర్వాత మనం మళ్ళీ ఇప్పుడు 110 కేజీల దగ్గర ఉన్నాడనమాట. అంటే 40 కేజీలు పెరిగిపోయాడు. ఇంకా బాగా వెయిట్ వచ్చేసారు. ఇప్పటికీ మనం 2 ఆపరేషన్లు చేయటం జరిగింది. ఒక ఆపరేషన్లో ఏమైందంటే ఫస్ట్ బేరియాట్రిక్ సర్జరీ చేసి బరువు తగ్గించాం. తగ్గించిన తర్వాత ఈ బాగా బరువు తగ్గిపోయేసరికి ఈ రొమ్ము దగ్గర చర్మం అంతా వేలాడుతున్నట్టుండి నేను ఆ అమ్మాయిలాగున్నాను డాక్టర్ గారు, నాకు ఇది లూజ్ స్కిన్ అంతా తీసేయాలని అంటే ఆ ఆపరేషన్ కూడా మనం చేయటం జరిగింది. రొమ్ము వేలాడుతున్నట్టు మగ అబ్బాయి కాబట్టి ఆ అపీరెన్స్ బాగాలేదని చెప్పి వాడు ఎలాగైనా నాకు తీయాల్సిందే అని అడిగితే అవి ఎగ్జాక్ట్గా ఈ స్కిన్ ఎక్సెస్ స్కిన్ ఓవర్ హ్యాంగింగ్ స్కిన్ అంతా తీయటం జరిగింది. కాకపోతే పొట్ట దగ్గర కూడా అడుగుతున్నాడు, ఇప్పుడు పొట్ట దగ్గర కూడా తీయాలి. వాడికి మన దగ్గర ఉన్న ఈ ఫ్రీడమ్తో యూజువల్లీ వాడు మనల్ని అడుగుతూ ఉంటాడు, డిమాండ్ చేస్తూ ఉంటాడు అన్నమాట. సో కాకపోతే ఇంకా తన్ని మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఇప్పటికీ బరువు పెరిగిపోయాడు, బేరియాట్రిక్ సర్జరీ అయినా మళ్ళీ బరువు పెరిగిపోయాడు. ఇప్పుడు కూడా బరువు ఎక్కువ ఉన్నాడు, 110 కేజీలు వచ్చేసాడు. ఇంకేం చేయాలో మాకు కూడా ఇంకా మిగిలిన ఒకే ఒక ఆప్షన్ ఉంది, అది కూడా వాడుకోవాలా లేదా అని చూస్తున్నాము. అది వాడినా ఎంతవరకు తగ్గుతాడు, మన మాట ఇనే టైప్ కాదు. వీళ్ళకున్న హార్మోన్స్ ఎవరిని తిట్టడానికి లేదు, పాపం వాడి కండిషన్ లాంటిది. ఈ కండిషన్లో ఎవరైనా కానీ అలా బరువు పెరిగిపోయే అవకాశం ఉంటుంది ప్రాడర్ విల్లి సిండ్రోమ్లో ఆపరేషన్ చేసినప్పటికీ. సో తన ఎంటైర్ జర్నీ తను ఫస్ట్ నుంచి వచ్చిందంతా కూడా కంప్లీట్ వీడియోస్ అన్నీ కూడా అవి కూడా చూడొచ్చు. అవి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. డ్యాన్స్ చేస్తావా? ఎట్లెట్లా ఊగు పోని, అట్లీస్ట్ ఊగు. ఊగు, అదే డ్యాన్స్, అది బాగుంది. ఇంకొంచెం ఊగు, బాగా ఊగాలి సైడ్ కూడా. అది ఆపరేషన్లు అర్థం అవుతున్నాయా నీకు? నేర్చుకుంటావా? చేస్తావా? డాక్టర్ అవుతావా? మరి చదవాలి అన్ని, ఏబిసిడీలు అన్ని చదువుతావా? ఎక్సర్సైజులు చేయాలి, అప్పుడే డాక్టర్ అవుతావు. చూడు, ఇట్లా కండ రావాలి. అర్థమైందా? చేస్తావా? మరి ఒక 4 సార్లు పైకి కిందకి మెట్లు ఎక్కి రాపో. మీ అమ్మని ఊరు పంపించావా? ఇక్కడే ఉందా? ఇక్కడే ఉందా? డ్రెస్ బాగుంది నీకు, హాస్పిటల్లో జాబ్ చేస్తావు ఇట్లా? రైట్. ఏం కావాలి నీకు? ఏం బొమ్మ కావాలి? చూసుకుంటావా? చూసుకో, చెయ్యాలా? దాంతో చేయగలవా? నచ్చిందా? అది ఇది రెండు కావాలా? మన బరువు తగ్గుతావా? మరి తగ్గిన తర్వాతే మరి ఎంత అక్క అంటున్నాడు? ఎంత చిన్న బాబు చూసే దొగాడతాడంట. బాగుతున్నావా?
కాలు రాలా ఇంకా పాకుతున్నావు గోడ పట్టుకొని మీ ఊర్లో చిన్నబాబు పాలు ముక్కలో టూ వేసి పాలు పెట్టారు అర్థమైంది చిన్నబాబు చిన్నబాబు అప్పుడు నోడతా తాగలా అమ్మ పాలు లేదు అమ్మ పాలు లేదు ఆవు పాలు ఆవు పాలు ఓవరాల్గా అయితే పేషెంట్ తగ్గుతున్నాడు. ఒక్కోసారి ఈ పోరాటంలో వాడి హార్మోన్స్ గెలుస్తున్నాయి, ఒక్కోసారి మేము గెలుస్తున్నాం. ఆపరేషన్ చేసి తగ్గించినప్పుడు ఒక మూడు నాలుగేళ్ళు బాగా తగ్గాడు, మళ్ళీ పెరుగుతున్నాడు. మళ్ళీ మోటివేట్ చేసి తగ్గిస్తున్నాము, మళ్ళీ ఇంకొక రెండో ఆపరేషన్ ఒకటి చేసాం, ఇప్పుడు మూడో ఆపరేషన్ కూడా ప్లాన్ చేస్తున్నాము. సో ఇవన్నీ కూడా ఇతని స్టోరీ ఒక ఎపిసోడ్లో అవ్వదు, రెండు మూడు స్టోరీలు అవుతుంది. వాడు ఇన్నాళ్ళు మనతో పాటే మామిడూరు నుంచి వచ్చేసి విజయవాడలోనే ఉంటున్నారు కాబట్టి మన హాస్పిటల్లోనే జాబ్ చేసుకుంటా వాళ్ళ మీద. వాడు ఎప్పుడు మా పిల్లలతో బయటికి వెళ్ళినా వాడిని కూడా తీసుకెళ్లేవాళ్ళం, ఫన్నీగా ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు. ఎప్పుడన్నా సరదాగా జిమ్కి తీసుకెళ్లేవాడు. ఇంకా వాడు డ్యాన్స్ చించేస్తాడు అనమాట, చాలా బాగా చేస్తాడు. ఆ డ్యాన్స్ వీడియోలు ఎక్కడో ఉండాలి, నా మొబైల్లో ఎతకాలి, ఎతికే టైం లేక ఇంకా ఇవ్వలేదు, నెక్స్ట్ టైం ఇస్తాను మీకు. సో యోగా చేసేది, డ్యాన్స్ చేసే వీడియో సపరేట్గా ఉండాలి. ఈ చిన్నకి సంబంధించిన డిస్కవరీ ఛానల్లో వచ్చిన వీడియో కానీ, లేదంటే వేరే ఛానల్స్లో వచ్చినాయి కానీ, కింద మీకు డిస్క్రిప్షన్లో దాని లింక్ పెడతాను. తన ఫుల్ స్టోరీ కావాలనుకుంటే దాంట్లో చూడొచ్చు. దాంట్లో కొన్ని వీడియోస్ వాళ్ళ కాపీరైట్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఉన్నాయి, అవి మన దగ్గర లేవు, అందుకని నేను దీంట్లో పోస్ట్ చేయట్లేదు. ఆ ఛానల్కి సంబంధించి కానీ ఆ వీడియో లింక్ సపరేట్గా ఉంది కాబట్టి దాన్ని కూడా ఇక్కడ షేర్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. తన ఫైనల్ స్టోరీ, ఇప్పుడు ఎలా ఉన్నారు ఏంటి అనేది ఎపిసోడ్లో మనం చూసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.